శేఖర్, రెండు ఏళ్ళ వెళ్ళిపోచ్చినావు. ఈ చరిత్రను చెప్పొద్దెట్టా? కానీ బుర్ర తిని నీ చెప్పి తిని శేఖర. మా నంజి 67 పెళ్లి చేసుకుని పెళ్ళ గొంగులు ఇరుక్కున్నాడు. అబ్బు, వాడి ఆటలేంది పాటలేంది. ఎప్పుడు కుళ్ళు కబుర్లేనా? మన చిల్లర కూడా చిట్టే పెళ్ళలేదు. పక్కన కొట్టగారితో నెగిసిపోయిందట. టూరింగ్ ట్యాక్స్ లైన్ టచ్చింగ్ అంట. కొట్టనట నోరు ముసుకురాలేవా? వాళ్ళ అబ్బులకి ఆడపిల్ల పుట్టిందట. ఆ రోజు అయినాడు స్పీడ్ ఏం తగ్గలా. పోయిన కార్తీకంలో పిచ్చివాన సూర్యుడు ఎలుకలకు వచ్చానా? కొంపకూలి కనకమ్మ సచ్చి కాపుడకు శేఖర పదవోయ్. ఇంట్లో తిరిగి కాలు పెట్టినని బొంబాయి దాకా వెళ్ళావు, మరి వచ్చేసావా? కొన్ని ఇంట్లోంచి బయటికి పొమ్మని చెప్పండి, పోతాను. కూర్చో కూర్చో. రోషానికి ఎంత కూలేదు? అన్నీ మీనిట్లేక ఏం లేదు, అన్నీ మీ నుంచి వచ్చినవిగా అంటున్నా. చదువు కోసం అంత దూరం వెళ్ళా, పూర్తయిద్దా? అన్నయ్య ఫస్ట్ క్లాస్లో పాస్ అవుతాడు. పాస్ అవుతావు సరే, తర్వాత ఏం చేయాలనుకుంటున్నావు? ఏం చెయ్యాలనుకుంటున్నామని అడుగుతున్నా. తమ్ముడికి బొంబాయిలో ఉద్యోగం దొరికింది. అన్నయ్య ఉద్యోగం చేసుకుంటూనే జర్నలిజం చదువుతాడట. విన్నావా? నువ్వు చదవబోయేది ఏజం జర్నలిజం. నువ్వు ఏ ఇజం అయినా చదువు, దాన్ని మాత్రం డబ్బు కట్టక్కర్లా. ఎవరు కడతారు? డబ్బు ఏమైనా చెట్టగా కాస్తుంది. పత్రికాఫీసులో ప్రూఫ్ రీడర్గా పని దొరికింది, ఆ రాబడితోనే చదువుకుంటాను. అయితే నువ్వు ఈ తండ్రి సహాయం అవసరం లేదంటావు. నీ ఇష్టం వచ్చినట్టు నువ్వు ఊరేగుతావు, కానీ ఈ ఊరికి మాత్రం తిరిగి రానంటావు. అంతేగా నువ్వు అనేది? ఇలా చూడు, బొంబాయిలో ఎవరైనా హిందీ గింది అని అటువంటిది ఏం లేదు. సైవులం మనం, ఊళ్ళో మర్యాదగా బతుకుతున్నాం. వాటికి నువ్వు గుజరాతీ సత్తాజీ నేవతని తీసుకురాకు, బాగుండదు. గుర్తుంచు. నిన్ను పెళ్ళిళ్ళకి పార్సల్కి తీసుకెళ్ళానుక నేను బొంబాయిని సెలవు పెట్టించింది. తీసుకెళ్తే ఏంటి, అరిగిపోతావా? రాయ్యా రా. రామ్మా. నమస్కారం అండి. ఎవరో తెలుసా? మా నారాయణమూర్తి గారు అబ్బాయి. అలాగా అన్నయ్య అంటే చెల్లెని కళ్ళలో పెట్టి చూసుకోవాలని నాన్నగారు చెప్పలా? అంతకంటే పని ఉంది ఆయనకి. ఏమి నాన్నగారు అలా లేరు, వైజాగ్ లేదు. శేఖరు నీకు గుర్తురాలే? నేను తెలుగు మాస్టర్. గుర్తు.